హాయ్ 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 ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ అందరూ బాగానే ఉంటారు, బాగానే ఉండాలని కోరుకుంటున్నాండి. సో ఫ్రెండ్స్, ఈరోజు 29/7/2022 సో విమానంలో పాము తలకాయ, విమానంలో పాము తలకాయ అనే న్యూస్ బాగా వైరల్ అయిపోతుందండి. సో ఒక తుర్కిస్ ఎయిర్లైన్స్లో భోజనం ఉంటుందా, మనకి మీల్ సప్లై చేస్తాం కదండి, ఆ మీల్స్ ట్రేలో పాము తలకాయ కూడా ఉందంట, మొత్తం ఈ భోజనంలో ఉందంటండి. సో ఇది క్రూ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఆశ్చర్యపోయారు. పక్కన వీడియో కూడా డిస్క్రిప్షన్ చూసుకోవచ్చు. సో విమానాల్లో ప్రయాణం చేసే మిత్రులు కొంచెం నాన్ వెజ్ విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించండి. మేబీ ఆ ఏరియాలో పాములు తింటారలే తెలియదు కానీ, సో ఈ ఫుడ్లో మాత్రం పాము తలకాయ వచ్చిందంట. సో విమానాల్లో ప్రయాణం చేసేవారు నాన్ వెజ్ తినేటప్పుడు కొంచెం జాగ్రత్తలు పాటించండి, లేదంటే ఏమొస్తాయి ఏంటో. సో ఫస్ట్ కోవిడ్ విషయానికి వెళ్తే కోవిడ్లో ఒక ఇండియన్ అమ్మాయి అద్భుతమైన సామర్థ్యాన్ని కనబరుస్తుందండి. ఈమె 2 చేతులతో 11 వేరువేరు శైలిలో తను రాతలు రాయగలదంట. గిన్నిస్ బుక్లో ఎక్కడానికి కూడా ఏమి ట్రై చేస్తుంది, అద్భుతమైన సామర్థ్యాన్ని కనబరుస్తుంది కోవిడ్లో ఒక ఇండియన్ అమ్మాయి. నెక్స్ట్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ వారు అప్రూవ్ ఇచ్చారు రీక్రియేషన్ పార్క్కి, అంటే రకరకాల సో గేమ్స్ యాక్టివిటీస్ అన్ని రకాలంటే రీక్రియేషన్ ఉత్సాహాన్ని కలిగించే పార్క్ అన్నమాట. ఇటువంటి రీక్రియేషన్ పార్క్కి అనుమతులు ఇచ్చారు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ వారు. ఇది అల్వఫ్రా ఏరియాలో ఇది కన్స్ట్రక్షన్ జరుగుతుంది. నెక్స్ట్ ట్యూస్డేకి కోవిడ్లో MOH వారు బ్లడ్ డొనేషన్ క్యాంపెయిన్ లాంచ్ చేయనున్నారు. జాబ్రే ఏరియాలో, మరికొన్ని ఏరియాలో ఈ క్యాంపెయిన్ లాంచ్ చేస్తారు. సో నెక్స్ట్, 15 ఎంబసీ వారు ఇండిపెండెన్స్ డేకి సెలబ్రేట్ చేస్తారు. సో భారీ వర్షాలు, వాతావరణ శాఖ నిపుణులు తెలియజేశారు కోవిడ్లో భారీ వర్షాలు పడే సూచనలు తక్కువని చెప్పి తెలియజేశారు. నెక్స్ట్ సౌదీ విషయానికి వెళ్తే ఒక సౌదీ ఇంట్లో ఒక అజ్నబీ వ్యక్తి 40 సంవత్సరాలు పనిచేశాడండి. 40 సంవత్సరాలు అతను తిరిగి అతని దేశం వెళ్ళవలసిన సమయంలో అతనికి ప్రత్యేకంగా పార్టీ ఏర్పాటు చేసి అతను వీడ్కోలు పలికారు ఆ సౌదీ యజమానులు. సో అయితే కొందరు యజమానులు సౌదీలో చాలా మంచి వాళ్ళు ఉంటారండి. కొందరు పాపం ఎన్ని సంవత్సరాలు పనిచేసిన వాళ్ళ శ్రమకు ఏమాత్రం గుర్తింపు ఉండదు. పాపం వాళ్ళు ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు సరే ఎయిర్పోర్ట్లో వదిలేసి వెనక్కి తిరిగి కూడా చూడరు, జాగ్రత్తగా ఏదైనా కూడా చెప్పరు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అజ్నబీల్ని కన్న బిడ్డలా చూసుకునే వాళ్ళు మంచి వాళ్ళు కూడా ఉన్నారండి. సో అందరూ మంచి చెడు ప్రతి దేశంలో ఉంటుంది. సో చూడండి, అతనైతే లక్కీ మంచి వానల దగ్గర పడ్డాడు వెళ్ళి. నెక్స్ట్, రేపు ఫస్ట్ హిజ్రీ న్యూ ఇయర్గా సుప్రీంకోర్టు తీర్పు ప్రకటించింది. రేపు ఫస్ట్ హిజ్రీ న్యూ ఇయర్గా, అంటే మేబీ రేపు సెలవు ఉంటుంది. 24 క్యారెట్ల గోల్డ్ వక్రం వచ్చి 211.94 రియాల్ ఉంది. 22 క్యారెట్ల గోల్డ్ 194.28 రియాల్ ఉంది. ఒక్క రియల్ వచ్చి 20.98 రూపాయలుగా ఉందండి. క్రౌన్ ప్రిన్స్ సల్మాన్ గారు ఫ్రాన్స్ పర్యటనకు వెళ్ళారు. సో యుఏ విషయానికి వెళ్తే 27 సంవత్సరాల రికార్డ్ అండి. 27 సంవత్సరాలుగా ఇంత భారీ వర్షాలు నమోదు కాలేదు యుఏలో, ఇప్పుడు రికార్డ్ అనమాట ఇది. సో అయితే ఈ వర్షాల కారణంగా చాలామంది వ్యాపారస్తులు పాపం చాలా నష్టపోయారు. కొన్ని మిలియన్ దిరమ్స్ నష్టం జరిగిందంట ఈ యుఏలో ఈ వర్షాల కారణంగా. సో నెక్స్ట్, దుబాయ్లో నిజాయితీ చాటుకున్న ఒక ట్యాక్సీ డ్రైవర్, తన ట్యాక్సీలో ఒక ప్రయాణికుడు తన బ్యాగ్ మర్చిపోయి వెళ్ళిపోయాడు. అందులో 1 మిలియన్ దిరమ్స్ ఉందండి, లైఫ్ సెటిల్డ్ అమౌంట్ 1 మిలియన్ దిరమ్స్ ఉందండి. ఇతను నిజాయితీగా వెళ్ళి పోలీసులకు అందజేశాడంట. సో తర్వాత ఓనర్ కూడా అందజేశారు. నెక్స్ట్, 1216 కేసులు నమోదయ్యాయి. 1159 మంది రికవర్ అయ్యారు. నెక్స్ట్, ఫుజేరా సైడ్ బాగా వ్యాపారస్తులు ఈ వర్షాల కారణంగా భారీగా నష్టపోయారు. సో నెక్స్ట్, ఒమన్ విషయానికి వెళ్తే ఏపీ ఎన్ఆర్టీ కోఆర్డినేటర్ అయిన వ్యామన్ కుమార్ గారు చాలామందికి కష్టాల్లో ఉన్న వారికి స్పందించి సాయం చేస్తున్నారు. సో కృష్ణా జిల్లాకు చెందిన ఒక మహిళ ఈ విధంగా కష్టాల్లో ఉంటే ఓమన్లో ఆమెకు ఇండియా పంపించి ఏర్పాటు చేశారు. నెక్స్ట్, ఏజెంట్ చేతిలో మోసపోయిన ఒక మహిళకు కూడా వ్యామన్ కుమార్ గారు స్పందించి ఏపీ ఎన్ఆర్టీ తరఫు నుండి ఆమెకు ఇండియా పంపించే ఏర్పాటు చేశారు. సో నెక్స్ట్, ఓమన్ ఏటీఎంలో నిప్పి పెట్టిన వ్యక్తిని అరెస్ట్ చేశారు అధికారులు. నెక్స్ట్, సుల్తానేట్లో ఇప్పటికీ కొన్ని పార్ట్స్లో వర్షాలు పడుతున్నాయి, ఇంకా ఎక్కువ పడే అవకాశం ఉందని చెప్పి అధికారులు తెలియజేస్తున్నారు. సో మస్కట్ బల్దియా స్ట్రీట్ని టెంపరీ అంటే బుధవారం వరకు బందులో ఉంటుంది. సో అక్కడ సిగ్నల్ బోర్డ్స్ ఏర్పాటు చేస్తారు, దాన్ని చూసి మీరు ఫాలో అవ్వాలి. బుధవారం వరకు ఈ బల్దియా స్ట్రీట్ బందులో ఉంటుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ బెహ్రెయిన్ విషయానికి వెళ్దాం. బెహ్రెయిన్లో పబ్లిక్ ప్లేసెస్లో పక్షులకి ఫీడింగ్ ఇవ్వకూడదు. పక్షులకి ఈ దానా వేయడం కానీ, కబజ మొక్కలు చింపేసి వేయడం కానీ పబ్లిక్ ప్లేస్లో వేయకూడదు. ఇలా వేస్తే చర్యలు తీసుకుంటారు.
అంటే ఈ పావురాలకి వేస్తారు కదా. నెక్స్ట్ కొన్ని పార్ట్స్లో బెహ్రెన్లో కొన్ని పార్ట్స్లో వర్షాలు పడుతున్నాయి, అధికారులు అయితే అప్రమత్తం అయ్యారు. ఏదన్నా భారీ వర్షాలు ఏర్పడితే కనుక ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ముందే అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. 38 సంవత్సరాలు ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇతను ఒక మనామాలో ఒక అపార్ట్మెంట్లో అగ్ని ప్రమాదం జరగడానికి కారణమయ్యాడు, అందువల్ల ఇతను అరెస్ట్ చేశారు. నెక్స్ట్ 470 గ్రాముల హసీస్, 470 గ్రాముల హసీస్ డ్రగ్స్ కలిగిన ఒక వ్యక్తికి 15 సంవత్సరాలు జైలు శిక్ష విధించారండి బెహ్రెన్లు. పాపం సగం జీవితం నాశనం అయిపోయింది కదా. సో కొందరు చాలామంది అమాయకులను మోసం చేసి వాళ్ళకి ఆ డబ్బులు ఆశ చూపించి ఇలాంటి పనులు చేస్తారు. తర్వాత హూరత్ ఫార్మర్ మార్కెట్లో డేట్ ఫెస్టివల్ ప్రారంభమైంది బెహ్రెన్లో. ఖతర్ విషయానికి వెళ్దాం. ఖతర్ విషయానికి వెళ్తే అత్యవసర సేవల కోసం అధికారులు సిద్ధమై ఉన్నారు. వర్షాలు పడుతున్నాయి కదండి, ఇప్పుడు యుఏలో భారీ వర్షాలు పడ్డాయి, చాలా నష్టం జరిగింది. అదేవిధంగా మేబీ ఖతర్లో కూడా భారీ వర్షాలు సంభవించవచ్చు అని చెప్పి అధికారులు అత్యవసర పరిస్థితులు ఏర్పడితే ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ముందుగా సిద్ధమై ఉన్నారు ఖతర్లో. నెక్స్ట్ ఖతర్ ఫిఫా వరల్డ్ కప్కి 500,000 మంది వాలంటరీగా సైన్ చేశారంట. అంటే 500,000 మంది వాలంటరీగా ఉంటే వచ్చేవాళ్ళు ఎన్ని 100,000 మంది ఉంటారో, ఎన్ని 1,000,000 మంది ఉంటారో మనం లెక్కేసుకోవచ్చు ఈ విధంగా. సో తర్వాత ఖతర్ సెంట్రల్ బ్యాంక్స్ వారు ఇంట్రెస్ట్ రేట్ని పెంచారండి. ఇంట్రెస్ట్ రేట్లు మరింత భారీగా పెంచారు ఖతర్ సెంట్రల్ బ్యాంక్ వారు. మేబీ లోన్లు తీసుకున్న వాళ్ళకి ఇంట్రెస్ట్ పెంచిన ఇంట్రెస్ట్తో కట్టవలసిన అవసరం పడవచ్చు మేబీ. సో ఇదండి సంగతి. మన నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. మా వరకు బాయ్.